విజయనగరం జిల్లా గర్వీడి మండలం బీజేపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. వృద్ధులకు ఫించన్లు పంపిణీ అనంతరం కళా వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను చీపురుపల్లి మండల కార్యాలయం ఆవరణలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం ఫించన్లు ఇవ్వడానికి 5 ఏళ్లు పట్టిందని, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే పూర్తి ఫించన్తో పాటు అదనంగా మరో 3,000 కలిపి 7,000 రూపాయలను అందజేశారన్నారు. ఇక నుండి ప్రతి ఇంట్లో వృద్ధులకు గౌరవం పెరుగుతుందన్నారు. దేశంలోనే మొట్టమొదట ఫించన్లను ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అయితే, దానిని కొనసాగిస్తూ కాలానుగుణంగా ఫించన్లను పెంచుతూ చంద్రబాబు నాయుడు వృద్ధులకు అండగా నిలుస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఇన్ఛార్జ్ కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, నియోజకవర్గ 4 మండలాల నాయకులు పైల బాలరాం, సారిపాక సురేష్, రౌతు కామనాయుడు, వెన్నె సన్యాసనాయుడు, తాడే సన్యాసనాయుడు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఇదో పండగలా జరుపుకుంటున్నాం. 3,000 రూపాయలు పెన్షన్ ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ 4,000 కాకుండా గత 3 మాసాలు ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు కూడా నెలకు 1,000 రూపాయలు చెప్పిన బ్యాలెన్స్ ఇప్పుడు ఇవ్వబోయేటటువంటి 4,000 కలిపి 7,000 రూపాయలు ఒకరికి ముసలి వాళ్ళకి, ముసలమ్మలకి, అలాగే వికలాంగులకు కూడా ఆ 1,000 రూపాయలు చెప్పిన వాళ్ళకి పెంచుతూ 6,000 రూపాయలు కలిపి వాళ్ళకు కూడా 9,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మరి ఆయన ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం సాయంకాలానికి 90% ఎక్కువగానే చేయాలి అనేటటువంటి లక్ష్యంతో మన జిల్లాలో ముందుకెళ్తున్నాం. అందువల్ల ఈ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం అనేటటువంటిది పెన్షన్, ఇది ఎలా పుట్టింది అంటే ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో మొట్టమొదటిసారి పెన్షన్ని పెట్టారు. మొన్న పోయినటువంటి వాడు మరి పెంచుకుంటూ పోతానే అని చెప్పి 3,000 అని చెప్పి 5 సంవత్సరాలు పెంచాడు తప్ప ఒక్కసారి ఇవ్వలేదు. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తాం జూలై మొదటి వారం నుంచి అని చెప్పారు. 4,000 రూపాయలు ఇచ్చారు. ఇది పేదవాళ్ళందరికి కూడా, ముస్లింలందరికి కూడా స్వయంగా జీవించడానికి, మన ఇంట్లో ఉండేటటువంటి మన పిల్లలు మన గౌరవించడానికి ఇది ఒక భరోసా. ఎక్కడున్నావని చెప్పి వాళ్ళ 4,000 రూపాయలు అందుతుంది, 7,000 రూపాయలు అందేసరికి కోళ్ళ అత్త బాగున్నావా అంటది, కాలు రాయమంటావా అని అడుగుతుంది. అది కాదు, ఆ కార్యక్రమం జరుగుతుంది కదా, ఇంత ముందు లేని కోళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చి బతిమాలి అత్త బాగున్నావా, కాళ్ళు నొప్పులు ఉన్నాయా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా అని కొంచెం జాగ్రత్త చేసే పరిస్థితి ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. దీనికి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు రాజ్యం పోస్తే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ 4,000 రూపాయలకి దీన్ని పెంచినటువంటి గంత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే దక్కుతుంది అని